హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విషయం ఏంటంటే, చిన్నపిల్లలకి మనకి బాలామృతం అనేది ఇస్తూ ఉంటారు అంగన్వాడీ కేంద్రాల్లో. ఆ బాలామృతం ఒకసారి డైరెక్ట్ తింటూ ఉంటే కొంచెం స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం వెరైటీగా వాటిని చేసి మనం మన పిల్లలకి ఇచ్చినట్టయితే చాలా టేస్టీగా మరియు చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మేము ఆ బాలామృతంతో ఒక కేక్ తయారు చేయబోతున్నాం. వాటికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తాము. కేక్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇవి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు, అదేవిధంగా ఒక చిటికెడు బేకింగ్ సోడా మరియు ఒక చిటికెడు వంట సోడా. ఎందుకంటే మనకి ఇవి వేస్తే కేకు మంచి స్పైసీగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేకు మనకి మంచి ఒక అట్రాక్షన్గా రావాలంటే ఇలా పైన మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే చాలా అట్రాక్టివ్గా వస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్న అదేవిధంగా ఒక కప్పు బాలామృతం తీసుకున్నాం. అయితే అది కొంచెం బరదగా ఉంటుంది, అది మనకు కొంచెం మెత్తగా రావడానికి. అలాగే కొంచెం మనకు స్వీట్గా ఉండాలంటే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగుంటుంది. ఆ కేకు ఎలా తయారు చేస్తాము, కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాము. ఫస్ట్ మనం ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఆ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు దానికి దాంట్లో పోయాలి. పోసి మెల్లగా స్పూన్తో ఒకటే యాంగిల్లో, రైట్ యాంగిల్లో ఏదో ఒక సైడ్ మనం దాన్ని రొటేట్ చేసుకోవాలి. కొంచెం మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఓకే, మనకు అలా చూస్తే మనకి మంచిగానే ఉంది, లూజ్గా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఎక్కువ పాలు తీసుకోవాలి. పాలు ఎందుకు వేస్తున్నాం అంటే వేస్తే మనకు చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా రుచిగా ఉంటుంది, తినడానికి అవకాశం ఉంటుంది. మనం అదేవిధంగా తీసుకుని సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కలుపుకున్నటువంటి దాన్ని ఒక ఇలాంటి ఒక ట్రే తీసుకోవాలి. ఒకవేళ అలాంటి ట్రే లేనట్లయితే మనం ఏదైనా ఒక చిన్న ఇలా లోతుగా ఉండేటువంటి గిన్నె తీసుకుంటే సరిపోతుంది. అయితే మనకి కేక్ అంటుకోకుండా ఉండాలంటే అడుగున ఇలా నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ ఇలా రాసుకోవాలి. మనం రాసుకున్న తర్వాత దాంట్లో పోయాలి. ఈ విధంగా అంతా మనం తీసుకున్నటువంటి ట్రేలో వేసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత కొంచెం ఇలా మనం కింద పై కడుకోవాలి, ఎందుకంటే దాంట్లో బబుల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అవి అయిపోయిన తర్వాత ఇలా మంచిగా మన చేసేటువంటి కేకు అట్రాక్టివ్గా ఉండడం కోసం ఇలా మనం డ్రై ఫ్రూట్స్ కూడా పైన యాడ్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ఓకే, తర్వాత మనం స్టవ్ వెలిగించి దానిపైన విజిల్ తీసేసిన కుక్కర్ని పెట్టుకుందాం. ఇలా స్టవ్ వెలిగించుకొని మూత తీసేసిన కుక్కర్ని మనం ఇలా పెట్టుకోవాలి. అయితే కింద డైరెక్ట్ పెడితే మనకు కొంచెం అది మాడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలాంటి ఏమైనా స్టాండ్స్ ఉంటే మనం కింద పెట్టుకోవాలి, లేదంటే ఉప్పు అలాంటిది కొంచెం కింద వేసుకొని మనం అలా కూడా పెట్టుకోవచ్చు. దాన్ని ఈ స్టాండ్ పైన ఇలా మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత విజిల్ తీసేసిన మూతను పైన ఒక 20 నుంచి 25 మినిట్స్ మనం అలాగే సిమ్లో పెట్టుకోవాలి, మనకి కేక్ రెడీ అవుతుంది. అలా 25
మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కాలుతుంది. అయితే అది కాలిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఇలా ఏదైనా ఒకటి లోపల పెట్టుకొని చూసుకోవాలి. ఇలా అంటుకోకపోతే మన కేక్ మంచిగా కాలిందని అర్థం. ఇలా ఒక 2 మినిట్స్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రెస్ట్ ఇవ్వాలి. అయితే పైన మనం విజిల్ తీసేసుకోమన్నాం కదా, ఆ విజిల్తో పాటు లోపల ఉండే రబ్బర్ కూడా తీసేసుకోవాలి. ఓకే, దాని విధంగా కాలకుండా బయటికి పట్టుకొని మనం బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకొని ఏదైనా ఒక కింద బో ప్లేట్ లాంటిది పెట్టుకొని దీన్ని రిటర్న్ చేసుకోవాలి మనం. ఇలా మనకి రిటర్న్ అవుతుంది. ఇలా తయారైన కేక్ చూడండి ఏ విధంగా మంచి స్పైసీగా ఇలా తయారైందో. దీన్ని కట్ చేసి కూడా మనం చూడాలి. దీన్ని మనం ఒకసారి కట్ చేసి చూద్దాం. చాలా స్మూత్గా కేక్ రెడీ అయింది. ఓకే, మా వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.